हेलो अंडी सो ई रोज नेनु विपिंग क्रीम ने अला बीक चेसुकोवालो अनेदी इंट्लो चूपिस्तानु सो दानिकि अंटे चाला मंदी अडुगुतुन्नारु कदा ना क्रीम मेल्ट अयिपोतुंदी स्टिफ पीक लो अला बीक चेसुकोवाली ए बेटर तीसुकोवालनी सो बेटर कोसम नेनु ऑलरेडी लास्ट वीडियोलो चेप्पानंडी मुंदु वीडियोस्लोनी 150 कप केक्स चेसानु कदा सो आ वीडियोलो चेप्पानु ई वीडियोलोने नेनु क्रीम नी इंट्लोनी चक्कगा अला बीक चेसुकोवालो चूपिस्तानु सो दानिकि मनकि क्रीम नेनु इप्पुडु यूज चेस्तुन्नानु नेनु ए क्रीम यूज चेस्तुन्नानो कूडा अडुगुतुन्नारंडी నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రీమ్ తీసుకుంటానండి అంటే గోపాలపట్నంలో ట్రోపోలైట్ అమ్ముతారు సిరిపురంలోని రిచీస్ అమ్ముతారు పూర్ణ మార్కెట్లోని క్రీమ్ బెల్ సిల్వర్ మార్క్ అమ్ముతారనమాట సో నేను ఎప్పుడు ఎక్కడికి ఏది కొనడానికి ఏదైనా కొనడానికి వెళ్తుంటాను కదా సో అప్పుడు అది తీసేసుకుంటానమాట సో బాగుంటుందండి అన్ని క్రీమ్స్ బాగానే ఉంటాయి మనము స్టోర్ చేసుకున్న బట్టి ఇంకా విప్పింగ్ చేసుకోదే బీటింగ్ చేసుకున్న బట్టి దాంట్లోనే ఉంటుందన్నమాట అంటే హాఫ్ కేజీకి అయితే 1 కప్ క్రీమ్ తీసుకోవాలి అదే కొత్త వాళ్ళు అనుకోండి 1 కప్ తీసుకోండి నేనైతే మెజరింగ్ అంటే మెజరింగ్ స్కేల్ ఉంది కదా వెయిట్ స్కేల్ లోని దాంతోనే తీసుకుంటాను అన్నమాట కేక్స్ కి ఇంకా చేస్తున్నారు కదా కేక్స్ సో అప్పుడు ఏంటంటే మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా 250 ml గాని 240 ml గాని 200 ml గాని సో 240 ml తో 1 కప్ తీసుకోండి 250 ml అయినా 1 కప్ తీసుకోండి 200 కేజీ కేక్ చేయాలి అంటే 250 ml క్రీమ్ అనేది అవసరం అన్నమాట అది మీ బిగ్నెస్ కాబట్టి అదే నేను అనుకోండి 200 ml క్రీమే తీసుకుంటాను కొంచెం డిజైన్ ఎక్కువ ఉంది అనుకోండి క్రీమ్ తోని అంటే కేక్ మీద కస్టమర్ ఏదైనా డిజైన్ కొంచెం హెవీగా ఇచ్చారు అనుకోండి క్రీమ్ తో చేయాల్సింది అప్పుడు నేను 250 ml తీసుకుంటాను లేదు డిజైన్ చాలా తక్కువ ఉంది మనకి క్రీమ్ ఎక్కువ పెట్టినట్టైతే కేక్ weight కూడా కొంచెం ఎక్కువైపోతదన్నమాట సో అందుకని చెప్పి నేను 200 ml లే తీసుకుంటాను మీరు కొత్త కాబట్టి కేక్ 200 ml తీసుకుంటే మీకు ఫినిషింగ్ గాడా పర్ఫెక్ట్ గా రాదు కదా सो 200 ml తీసుకుంటే ఏంటంటే కేక్ ఫినిషింగ్ క్రీమ్ అయిపోతది క్రీమ్ అనేది కొంచెం ఫస్ట్ ఫస్ట్ లోన కొంచెం మెల్ట్ అవుతూ ఉంటది ఎందుకంటే మీరు ఎక్కువ బైట్ ఉంచేస్తూ ఉంటారు కదా సో నేను ఏం చేస్తాను అంటే క్రీమ్ బేక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫ్రిజ్ లో అనేది పెట్టేస్తాను అన్నమాట మనం బల్క్ లో క్రీమ్ గాని బీట్ చేసుకున్నట్టైతే ఈ క్రీమ్ ని నేను ఫ్రిజ్ లోనే ఉంచేస్తాను ఓకేనా మనం కేక్ మీద ఏ ప్రాసెస్ చేస్తాం అదే లోపల ఐసింగ్ చేస్తామా క్రమ్ కోట్ చేస్తామా మనకి ఎంత క్రీమ్ యూస్ అవుతది అంటే మరి ఎక్కువ క్రీమ్ తీసుకోవద్దు ఒక 2 స్పాచులాస్ క్రీమ్ తీసుకోండి ఒక బౌల్ లోకి అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోండి దాని వల్ల ఏమవుతుందంటే మనం ఫ్రిజ్ లో క్రీమ్ ఉంచుకుంటాం కదా ఫ్రిజ్ లో క్రీమ్ ఉంచుకోవడం వల్ల మన క్రీమ్ అనేది ఇది ఫ్రిజ్ లోనే ఉంటది కూల్ గా ఉంటది మెల్ట్ అవదన్నమాట మనము కేక్ పన్ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంది కదా బయట ఉంచొద్దాం అయితే అవ్వదు మనం చిన్న పని చేసిన తర్వాత కూడాను కేక్ ఖచ్చితంగా ఫ్రిజ్ లోకి వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే ప్రస్తానికి మీరు ఏసీ లో వర్క్ చేస్తున్నారు అంటే ఫ్రిజ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే టెంపరేచర్ కూల్ గా ఉంటది కాబట్టి నేను ఇప్పుడు ఏసీ లో వర్క్ చేయట్లేదు నార్మల్ గా కిచెన్ మన కిచెన్ లోని టెంపరేచర్ ఇప్పుడు మనకి నార్మల్ గానే ఉంటది ఇది సరిపోతదండి పెద్దగా ఏం అవసరం లేదు అదే సమ్మర్స్ లో అనుకోండి మనం ఖచ్చితంగా కిందన బౌల్ కిందన ఐస్ క్యూబ్స్ అను పెట్టుకోవాలన్నమాట సో అది ఏ టెంపరేచర్ లో అయినా సమ్మర్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం వేడి అనేది ఎక్కువగా ఉంటది కదా సో అలాంటప్పుడు ఎక్కువగా ఏసీ లో వర్క్ చేస్తూ ఉండాలి ఏసీ ఉంటే ఖచ్చితంగా ఏసీ రూమ్ లోకి వెళ్ళిపోండి లేదు అంటే ఖచ్చితంగా కిందన ఐస్ క్యూబ్స్ అనేది వాటర్ పెట్టుకోవాలి కూలింగ్ వాటర్ ఐస్ క్యూబ్స్ అన్ని ఎక్కువ పెట్టుకోవాలన్నమాట సో నేను ఏం చేస్తానంటే పెద్ద బౌల్ చూపించాను కదా మీకు ఆ బౌల్ కిందన ఏదైనా బాక్స్ లోనే ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ వేసేసి ఇంకా బీట్ చేస్తానన్నమాట సో ఆ వాటర్ అలానే ఉంచేస్తాను నేను మళ్ళీ కేక్ చేసినప్పుడు బౌల్ బయటికి తీస్తాను కదా క్రీమ్ సో ఆ బౌల్ అనేది మళ్ళీ ఐస్ వాటర్ లోనే పెడతానన్నమాట నార్మల్గా వేరే ప్లేస్ లో కానీ పెట్టిన ఎందుకంటే ఈ టెంపరేచర్కి అదే సమ్మర్లోని టెంపరేచర్కి మనకి అది మెల్ట్ అయిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఈ టెంపరేచర్కి మనకు అవే అవసరం లేదు సో క్రీమ్ బీచ్ చేసుకోవడం మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే కేక్ పర్ఫెక్షన్ కూడా చాలా బాగుంటుంది సో మళ్ళీ అడుగుతున్నారు సో ఇది నేను క్రోమా స్టోర్లో తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారా ఇది ఆన్లైన్లో కూడా వస్తుందండి మనకు ఆన్లైన్లో chroma.com అనే వెబ్సైట్ కొడితే కనుక ఖచ్చితంగా మనకి ఎలక్ట్రిక్ బీటర్ 400 వాట్స్ అని సెర్చ్ చేస్తే ఇది వస్తుంది ఖచ్చితంగా ఇది చాలా అయితే బాగుంటుంది నేను ఇంతకు ముందు ప్రెస్టీజ్ అవన్నీ చూశాను దాని మీద ఇది కొంచెం వాట్స్ ఎక్కువ అనమాట 400 వాట్స్ ఉంటుంది దీనికి సో అందుకని చెప్పి ఇంకా స్టాండ్ మిక్సర్ ఎలాగో తీసుకోలేం కదా అందుకనేసి ఇది తీసుకున్నాను నేను ఇందులో మనము 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ అనేది ఒకేసారి బీట్ చేసేసుకోవచ్చు 2 కప్స్కి ఎక్కువ బీట్ చేసుకున్నాం అనుకోండి త్వరగా బీట్ అవ్వదు టైం పట్టేస్తే ఆ టైంలో ఇంకా మిగిలిన విప్ అయిన క్రీమ్ కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి 2 కప్స్ క్రీమ్నే విప్పింగ్ క్రీమ్ ఒకేసారి బీట్ చేసుకోవాలి సో ఇది చాలా బాగుంటుందండి ఇదనేది కొంచెం బరువుగా ఉంటుంది కొంచెం పట్టుకోవాలన్నమాట చేసినంతసేపు పట్టుకునే ఉండాలి కొంచెం చేయి నొప్పి వచ్చేస్తుంటుంది ఎక్కువగా అయితే సో ఇదన్నమాట బేటర్ అయితే నాది ఇదన్నమాట సో దీనికి మనకు ఒకటి వచ్చేసి చపాతీ పిండి కలుపుకోవడానికి ఒకటి ఇస్తారు అవి నేను ఎక్కువ యూజ్ చేయనండి అవి అలాగే ఉన్నాయి సో ఈ బేటర్ అయితే నేను ఇది క్రీమ్ చేయడానికి తీసుకున్నాను కాబట్టి ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను అన్నమాట మీకు టైమింగ్ చూపిస్తాను
ఇప్పుడు టైం వచ్చేసి 3 అయ్యింది 38 అయ్యింది 38 అయ్యింది చూస్తున్నారా టైం 38 బౌల్ తెస్తాను నాకు ఇప్పుడు 2 kg కేక్ ఆర్డర్ ఉందండి ఆల్రెడీ క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాను క్రమ్ కోట్ చేసిన తర్వాత 1800 గ్రామ్స్ వచ్చింది దగ్గరలో సో ఇంకా 200 గ్రామ్స్ ఉంటది కదా సో 200 కి కొంచెం ఎక్కువ క్రీమ్ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే లాస్ట్ ఫినిషింగ్ ఉంది కాబట్టి ఫినిషింగ్ పెద్దగా ఏం చేయాల్సిన లేదండి చాలా ఈజీగా కొంచెం క్రీమ్ తో చేసేయొచ్చు సో అందుకని చెప్పి నేను 200 ml తీసుకున్నా అనుకుంటున్నాను 200 ml అయితే అక్కడ కట్ సరిపోతుంది కదా ఇంకా 200 ఎగ్జాక్ట్ గా 200 ml వచ్చింది सो ने स्टॉप वॉच स्टॉप वॉच खचिता पेकेंटे टाइम के एम चेयलन सो ने आना इपड़ मन क्रीम बीच मन ए स्पीड नीता चूँगी सो ने स्टॉप वॉच आना कदा स्टॉप वॉच खचिता पे क्रीम बीच अब ए स्पीड एंत टाइम को मार्चने बागदन ना బీటర్ కొచ్చేసి 5 స్పీడ్స్ ఉన్నాయి అన్నమాట 5th స్పీడ్ నేను ఎక్కువగా వాడను 4 స్పీడ్స్ యూస్ చేస్తేనే నాకు క్రీమ్ బాగా బీట్ అయిపోతది ఇప్పుడు నేను ఫస్ట్ 1 మినిట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ స్పీడ్ నుంచి సెకండ్ స్పీడ్ కు వెళ్తాను అన్నమాట సో 2 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలాక స్క్రాప్ చేసుకుంటాను ఎందుకంటే మన క్రీమ్ అనేది ఫస్ట్ సో లిక్విడ్ లా ఉంటది కదా సో అప్పుడు లిక్విడ్ లా ఉంటే ఏంటంటే మన చుట్టూ బౌల్ చుట్టూ అంటుకుంటదన్నమాట ఆ లిక్విడ్ అనేది సో దానివల్ల ఏంటంటే మన క్రీమ్ అనేది బాగా బీట్ అయిపోయిన తర్వాత ఆ లిక్విడ్ గనక ఈ బీట్ అయిపోయిన క్రీమ్ కి టచ్ అయితే రెండు కలిపి మెల్ట్ అయిపోతాయి అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా స్క్రాప్ చేసుకోండి స్పాచ్యులా తోని సో మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే 2 మినిట్స్ కి థర్డ్ స్పీడ్ లోకి వెళ్ళిపోయాను సో 2 మినిట్స్ కి నేను డైరెక్ట్ థర్డ్ స్పీడ్ లోకి వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ గా స్టార్ట్ చేశాను అన్నమాట సో ఇప్పుడు థర్డ్ స్పీడ్ లో బీట్ చేస్తున్నాను నేను ఇప్పుడు 3 మినిట్స్ కంప్లీట్ అవుతది కదా సో 3 మినిట్స్ కంప్లీట్ అయినప్పటికి నేను 4th స్పీడ్ లోకి వెళ్తాను అన్నమాట సో దీని వల్ల ఏంటి అంటే మనకి ఒక 1 మినిట్ కి ఒక్కొక్క స్పీడ్ పెంచుకుంటా ఉంటే మన క్రీమ్ కూడా బాగా విప్ అవుతదండి ఇది చూసాక చాలా మందికి డౌట్స్ వస్తాయండి క్రీమ్ లో మనం ఐసింగ్ షుగర్ వేసుకోవాలా సిఎంసి పౌడర్ వేసుకోవాలా ఇవన్నీ కొంచెం సిట్రిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటాయి కదా అవి కొంచెం వేసుకోవాలి అని చాలా వీడియోస్ లో కొంతమంది చెప్తా ఉంటారు సో అవి ఏవి వేసుకోవాల్సిన లేదండి మనకి క్రీమ్ లోని షుగర్ తో పాటే వస్తదన్నమాట మనకి విప్పింగ్ క్రీమ్ కొన్ని క్రీమ్స్ లోని వెనీలా ఎసెన్స్ కూడా ఉంటది వెనీలా ఫ్లేవర్ కూడా వస్తదన్నమాట మీరు అది చూసుకొని తీసుకోండి మనం ఈ క్రీమ్ లోని మాత్రం ఏమీ వేయకూడదు వెనీలా ఎసెన్స్ కూడా వేయకూడదు సో మనం ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే గనక మొత్తం క్రీమ్ అంతా బీట్ అయిపోతది కదా లాస్ట్ లోనే యాడ్ చేసుకోవాలన్నమాట ఎసెన్స్ గాని ఎమల్షన్ గాని ఏదైనా సరే జెల్ కలర్ అయినా సరే మీరు లాస్ట్ లో యాడ్ చేసుకోండి క్రీమ్ బీట్ చేసుకున్న ఫస్టే మీరు యాడ్ చేశారు అనుకోండి ఆ లిక్విడ్ అనేది క్రీమ్ కి తగులుతది కదా సో అప్పుడు మనకి క్రీమ్ అనేది బాగా విప్ అవుదన్నమాట అలా అవ్వట్లేదు అనేసి ఫస్ట్ లో ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది సో బీటర్ తో ఎలాగైనా బీట్ అవుతదిలే అని చెప్పైతే ఇంకా డైరెక్ట్ గా ఫాస్ట్ స్పీడ్ లోకి వెళ్ళిపోతారన్నమాట సో అలా అయితే చేయొద్దు ఒక్కొక్క 1.5 మినిట్ కి అలా చేసుకోండి మీ దగ్గర మీ బీటర్ కి 3 స్పీడ్స్ ఉన్నాయి అనుకోండి 1.5 మినిట్ కి ఒక్కొక్క స్పీడ్ పెంచుకోండి సో ఇక్కడ మీరు చూస్తున్నారా క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా విప్ అయిపోయింది దీన్ని నేను ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టేసుకుంటున్నాను మీరు క్రీమ్ లో మాత్రం ఏ ఐసింగ్ షుగర్ గాని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో చూసారండి 324 మినిట్స్ లో 3 మినిట్స్ 24 సెకండ్స్ లో మనకి 200 ml క్రీమ్ అనేది విప్ అయిపోయిందన్నమాట 3.5 మినిట్ లోనే అయిపోతదండి ఈజీగా చక్కగా అయిపోతది మనకి ఎలా తెలుస్తది అంటే మన బీటర్ అనేది కొంచెం గట్టిగా కదులుతదన్నమాట ఫస్ట్ లోని బీట్ చేస్తున్నప్పుడు ఏంటంటే లూజ్ గా వెళ్ళిపోతది కదా మన క్రీమ్ వల్ల 3 మినిట్స్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి బీటర్ కొంచెం గట్టిగా అవుతది సో ఆ టైం లో మనం అర్థం చేసుకోవాలి క్రీమ్ అనేది బాగా విప్ అయిపోయిందని సో అప్పుడు వెంటనే మనము క్రీమ్ విప్ అయిపోయింది కదా అనేసి వెంటనే మీరు కేక్ స్టార్ట్ చేయొద్దు కాసేపు 5 మినిట్స్ అయినా సరే ఫ్రిజ్ లో పెట్టండి కొంచెం కూల్ అవుతది ఆ బౌల్ ఇంకా క్రీమ్ గట కూల్ అవుతదన్నమాట సో అప్పుడు మీకు మెల్ట్ అవడానికి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట